మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం. కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తూ ఉంది, డౌన్ప్లే చేస్తూ ఉంది. డౌన్ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా? నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్లాం, డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్లాం, అందరి దృష్టికి ఇటీవల ఏప్రిల్ 3 కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3 కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ప్లే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా వాళ్లకు పాత చింతకాయ పచ్చడే, పాత పరిస్థితే, కేవలం పాత ఐఓ చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న, మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. నిజంగా మీరే ఆలోచించండి. మనం ఇటీవల కూడా కొత్త టీం టేకప్ చేసిన తర్వాత కూడా మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం. కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తూ ఉంది, డౌన్ప్లే చేస్తూ ఉంది. డౌన్ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా? నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్లాం, డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్లాం, అందరి దృష్టికి ఇటీవల ఏప్రిల్ 3 కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3 కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ప్లే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా వాళ్లకు పాత చింతకాయ పచ్చడే, పాత పరిస్థితే, కేవలం పాత ఐఓ చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న, మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. నిజంగా మీరే ఆలోచించండి. మనం ఇటీవల కూడా కొత్త టీం టేకప్ చేసిన తర్వాత కూడా మనం మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం. కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తూ ఉంది, డౌన్ప్లే చేస్తూ ఉంది. డౌన్ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా? నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్లాం, డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్లాం, అందరి దృష్టికి ఇటీవల ఏప్రిల్ 3 కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3 కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్లకు కూడా స్పష్టంగా
విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ ప్లే చేశారో అవన్నీ కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా వాళ్లకు పాత చింతకాయ పచ్చడే, పాత పరిస్థితే, కేవలం పాత ఐఓ చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న, మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. నిజంగా మీరే ఆలోచించండి. మనం ఇటీవల కూడా కొత్త టీం టేకప్ చేసిన తర్వాత కూడా మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఓకే సార్. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నాన్న శ్రీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ వారు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా అనూహ్యంగా ఊహించని పరిస్థితుల్లో జరిగింది. చాలా మాటలు కూడా రానంత బాధగా ఉంది నాకు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉందో అర్థం కాల. నిజంగా కొన్ని కొన్నిసార్లు మన ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకోవడం కూడా ఉన్న పరిస్థితుల్లో వ్యతిరేకమైన మీడియా, వ్యతిరేకమైన శక్తులు అన్నీ కలిసి మనం మన 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 మీద పోరాడుతున్నప్పుడు, మన మీద దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు మన ఇన్నసెన్స్ మనం ప్రూవ్ చేసుకోవడం కూడా పెద్ద సవాల్తో కూడిన పని. కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆ సవాల్ను స్వీకరించి మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం. కానీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే, గతంలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తూ ఉంది, డౌన్ ప్లే చేస్తూ ఉంది. డౌన్ ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను, అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా? నిజంగా నేనేదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు, అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్ళాం, డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి ఇటీవల ఏప్రిల్ 3వ తారీఖు కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖు కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక, కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ ప్లే చేశారో, పాత చింతకాయ పచ్చడే, పాత పరిస్థితే, కేవలం పాత ఐఓ చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప, ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న, మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. నిజంగా మీరే ఆలోచించండి.